ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలోని అద్దెకమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని స్కూల్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. పాఠశాలలో 945 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారికి సరైన వసతులు లేకపోవడం, అదనపు తరగతి గదులు మరియు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నందిగామ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేయాలని, పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ కృష్ణా జిల్లా కార్యదర్శి ఎం సోమేశ్వరరావు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎన్ నాగేశ్వరరావు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నందిగామ డివిజన్ కార్యదర్శి ఎస్డి లాల్ సెలం, కృష్ణ సహాయ కార్యదర్శి జి గోపినాయక్ మరియు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందిగామ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు సరైన వసతులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ పాఠశాలలో దాదాపు 945 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు అనుగుణంగా సకాలంలో విద్యార్థులకి టీచర్లు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా టాయిలెట్స్, బాత్రూమ్స్ విద్యార్థులకి సబ్స్టెంట్గా లేకపోవడం వల్ల కూడా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యి దాదాపు 2 నెలలు వస్తున్న విద్యార్థులకు ఈ బంప్స్ ఇవ్వలేదు. విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్ పెండింగ్ ఉండే ఈ సదుపాయాలన్నింటినీ విద్యార్థులకు ఇవ్వాలని చెప్పేసి భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆ రకంగా ఈ 945 మంది విద్యార్థులకి ఖాళీగా ఉన్నటువంటి హిందీ, ఇంగ్లీషు, బయాలజీ, సోషల్, మ్యాథ్స్ టీచర్స్ని నియమించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి అదనపు తరగతి గదులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క సెక్షన్లో 80 మంది విద్యార్థులు ఉన్నారు. చెట్ల కింద కూర్చొని తరగతులు అభ్యసించే పరిస్థితి ఈరోజు జిల్లా పరిషత్ పాఠశాలలో జరుగుతూ ఉంది. విద్యార్థులకు అదనపు తరగతి గదులు ఏర్పాటు చేయాలి, ఖాళీగా ఉన్న టీచర్ పోస్ట్ భర్తీ చేయాలి, విద్యార్థులకు యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ల్యాబ్ కానీ ఈరోజు పాఠశాలలో పరికరాలు, సామాగ్రి భద్రతగా ఉండాలంటే అటెండర్ వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయాలి. కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అటెండర్ వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయడంలో విఫలమైంది. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతా ఉన్నాం, అయ్యా మీరు ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థాయి స్థితికి తీసుకెళ్తా ఉంటున్నారు, 2 సంవత్సరాల తర్వాత మెరుగైన పాఠశాలని మేము చూపిస్తామంటున్నారు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే తప్ప మెరుగైన పాఠశాలలు 2 సంవత్సరాల తర్వాత రావాలని కూడా మేము స్పష్టం చేస్తూ వాచ్మెన్ 100 పోస్టులు భర్తీ చేయాలని, టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, దాంతోపాటు యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు సకాలంలో అందుబాటులో ఉంచాలనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.